బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు మత్స్యకారుల వలకు భారీ ఏనుగు టేకు చేప చిక్కింది. భారీ చేప చిక్కిందనే ఆనందంలో ఒడ్డుకొచ్చిన మత్స్యకారులకు చేప షాక్ ఇచ్చింది. 400 కేజీల బరువున్న ఈ చేప కేవలం 2000 రూపాయలు మాత్రమే ధర పలకటంతో మత్స్యకారులకు దిమ్మ తిరిగింది. తొలుత ఈ చేప ఆకారానికి తగిన ధర లభిస్తుందని, తమ పంట పంటిందని మత్స్యకారులు అలల మీద కలలు కంటూ తేలిపోతూ ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక బయ్యర్లను పిలిచి 8000 ఇస్తారని బేరం పెట్టారు. వాళ్ళు చెప్పిన సమాధానం విని మత్స్యకారులు కళ్ళు తేలేసినంత పనైంది. వారం రోజుల తరబడి సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్తే 30000 ఖర్చయిందని, కనీసం పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదని భోరుమన్నారు. చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు గోవింద్ ఎప్పట్లాగే సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. తన సహచరులతో కలిసి వారం రోజులుగా సముద్రంలో మకాం వేశాడు. అక్కడక్కడా చిన్న చిన్న చేపలు దొరికినా మరిన్ని చేపల కోసం వేట కొనసాగించాడు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అనుకున్నట్లుగానే వాళ్ళకు భారీ ఏనుగు టేకు చేప చిక్కింది. ఈ చేప బరువు 4 క్వింటాళ్లు ఉంది. 10 అడుగుల పొడవు, అంతే పరిమాణంలో వెడల్పు, తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ టేకు చేప వలలో పడిందని మత్స్యకారులు సంబరపడ్డారు. బరువైన చేపను మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. తీరా బయర్లు చేపను చూసి 2000 రూపాయల కన్నా ఎక్కువ రావని ఖరాఖండిగా చెప్పడంతో మత్స్యకారులు అవాకయ్యారు. ఈ చేపకు మార్కెట్లో డిమాండ్ లేదని తెలిసి జాలర్ల ఉత్సాహమంతా నీరు కారిపోయింది. 30,000 ఖర్చు పెట్టి వేటకెళ్తే చేతికి అందింది 2000 అయినా అంటూ ఉసూరుమన్నారు.